హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్కిటెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్ ఏంటంటే, చాలామందికి అమ్మ ఒడి పేమెంట్స్ అనేది రాలేదు. అసలు వచ్చినా సరే ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు. సో ఈ వీడియోలో ఏంటంటే, అమ్మ ఒడి పేమెంట్ స్టేటస్ పూర్తిగా ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. పేమెంట్ చాలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాని ద్వారా మీరు ఏంటంటే డైరెక్ట్గా ఈ లింక్ మీద వస్తారు. అక్కడ సెర్చ్ బై అనే దగ్గర బై పాన్ కార్డ్ బై ఆధార్ నంబర్, సో కింద చూసుకున్నట్లయితే బై అకౌంట్ ద్వారా, కింద బెనిఫిషియరీ నెంబర్ కూడా ఉంటుంది, తర్వాత రిక్వెస్ట్ నెంబర్ అన్నమాట. సో ఈ 5 ప్రాసెస్ ద్వారా మనం ఏంటంటే తెలుసుకోవచ్చు. నేనైతే ఎవరైతే ఆ మదర్ ఉన్నారో మదర్ యొక్క నేను ఆధార్ నెంబర్ తీసుకుంటున్నాను. ఆధార్ నెంబర్ తీసుకున్న తర్వాత నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో సెర్చ్ అని క్లిక్ చేస్తే ఏంటంటే మనకు కింద డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. బెనిఫిషియరీ కోడ్ వస్తుంది, బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేము, తర్వాత కింద బెనిఫిషియరీ అడ్రస్, పాన్ నెంబర్ అనేది కాన్ఫిడెన్షియల్ కాబట్టి అది షో చేయదు, ఆధార్ నెంబర్ కూడా సేమ్, జిఎస్టీ నెంబర్, వ్యూ అక్కడ డీటెయిల్స్ దగ్గర, వ్యూ బ్యాంక్ దగ్గర ఏంటంటే ఏ బ్యాంక్స్ ఇచ్చారు, అంటే ఎన్ని బ్యాంక్స్ కస్టమర్ అయితే ఇచ్చున్నారు అనే విషయం అయితే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ బ్యాంక్స్ అన్నిటినీ మనం చూడాలన్నమాట. ఒకవేళ అమౌంట్ వచ్చిందో రాదో తెలియకపోతే, ఇక్కడ ఒక బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక బ్యాంక్ చూపిస్తుంది, ఒకవేళ రెండు బ్యాంక్స్ ఇచ్చి ఉంటే రెండు బ్యాంక్ చూపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, లాస్ట్ టైంలో మేము ఇచ్చిన బ్యాంకే వచ్చింది అంటే ఈసారి కూడా అదే బ్యాంకుకు పడుద్ది అంటే అది మనం చెప్పుకోలేమండి. ఏ బ్యాంకుకు పడుద్దో ఇప్పుడైతే ఖచ్చితంగా చెప్పుకోలేము, ఎందుకంటే ఎన్పిసిఐ లింక్స్ కూడా చేసుకొని ఉండాలి. చాలా మేజర్ రీజన్స్ ఉంటాయి, సో కేవైసీ రీజన్స్ ఉంటాయి కాబట్టి మీరు అందులో వ్యూ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయొచ్చు. అయితే ఈ ఎన్పిసిఐ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే, యూఐడిఐ అనే అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లోకి వెళ్ళిపోయి, ఆధార్ పోర్టల్లోకి వెళ్ళిపోయి పైన ఇలా స్క్రోల్ చేసుకుంటూ మై ఆధార్ అనే సెక్షన్లోకి వెళ్ళి థర్డ్న అబౌట్ యువర్ ఆధార్ యువతల ఆధార్ సర్వీసెస్ దగ్గర చెక్ ఆధార్, అక్కడ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదా, అది చూసుకొని అక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ ఫెచ్డ్ ఫై ఎన్పిసిఐ సర్వర్. ఎన్పిసిఐ సర్వర్ అంటే ఏంటి అంటే కింద మనకు బ్యాంక్స్ నుండి ఏవైతే ఈ పథకాలు స్కాలర్స్ ఏవైతే వస్తాయో దానికి లింక్ చేసుకున్న బ్యాంకుకి అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేస్తాం, అక్కడ క్యాప్చా అయితే ఇచ్చేయాలి. సో అలా ఆధార్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసాక ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ అడుగుద్ది, ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ లింక్ అయి ఉండాలండి. మొబైల్ లింక్ అయి ఉంటేనే ఎన్పిసిఐ అయితే లింకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ చూసుకున్నట్లయితే నా స్టేటస్ చెక్ చేసుకుంటే చెక్ ఆధార్ బ్యాంకింగ్ లింక్ స్టేటస్ దగ్గర కంగ్రాచులేషన్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ డన్. సో అక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ అయితే యాక్టివ్లో ఉంది, అక్కడ ఆధార్ నెంబరు, తర్వాత ఎప్పుడు ఎన్పిసిఐ అయింది, ఏ బ్యాంకుకి అయింది, ఏ బ్యాంకుకి లింక్ అయింది అన్నది అక్కడ చూపిస్తుంది అన్నమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అయింది. తర్వాత మనం ఇక్కడ ఎన్ని అకౌంట్స్ ఇచ్చామో ఆ అకౌంట్స్ కొంచెం చెక్ చేసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే చెక్ చేసుకొని తర్వాతకి ఇవి చేయాలి. ఇన్ కేస్ కానీ మనకు అమ్మ ఒడి అయినా సరే రాలేదు సమ్ వేరే రీజన్స్ వల్ల అంటే కన్నా, కింద డాక్యుమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అమ్మ ఒడి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫామ్, ఇది గ్రామ వార్డు సచివాలయంలోనే అవైలబిలిటీగా ఉంది. సో మనం ఫిల్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. గ్రామ సచివాలయం పేరు, వాలంటీర్ పేరు, దరఖాస్తుదారుని పేరు, ఆధార్ నెంబరు, ఫోన్ నంబరు, రైస్ కార్డ్ నెంబరు, అయితే ఎందుకు రీజన్ అనేది మనం అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సమైక్య యొక్క పూర్తి వివరణ అంటే కన్నా, సో చాలామందికి ఏంటంటే కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చేస్తుంది, తర్వాతకి ఏదో అసెట్స్ ఎక్కువ ఉన్నట్టు వస్తుంది, ఇవంతా వస్తున్నాయి కాబట్టి ఆ రీజన్స్ అయితే పెట్టాలి, ప్రూఫ్స్ అయితే పెట్టాలి. ప్రూఫ్స్ పెట్టి ఇక్కడ ఇవ్వాలన్న ఫైనల్ రిమార్క్స్, ఇక్కడ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ కాబట్టి ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. పై వరకు అనమాట మన యొక్క డీటెయిల్స్ ఇస్తే సరిపోతుందండి. కుటుంబ సభ్యుని వివరాలు దగ్గర మన యొక్క డీటెయిల్స్ ఇచ్చి ఇవంతా ఫిల్ చేసి మనం ఏంటంటే సచివాలయంకి అయితే సబ్మిట్ చేయాలి. ఖచ్చితంగా సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా యాక్సెప్ట్ అయితే చేస్తారు. కొంచెం ఎర్లీగానే అవుద్ది, ఖచ్చితంగా ఒక 30 డేస్ లోపు, ప్రజెంట్ అయితే 30 డేస్ లోపు క్లియర్ అయ్యేలా అవుద్ది అన్నమాట. సో ఇలా చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏంటి చూసుకొని, ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చూసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుద్దండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, వీడియో ఇంతవరకు చూసి మనల్ని ఆదరిస్తున్నందుకు. ఇన్ కేస్ మీరు పేమెంట్కి, జగనన్న పేమెంట్, అమ్మ ఒడి పేమెంట్కి ఎలిజిబుల్ అయ్యండి కూడా మీకు పేమెంట్ కానీ పడకపోతే, అసలు ఇంకా డౌట్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అందులో టెక్స్ట్ చేసినట్లయితే నేను కూడా చెక్ చేస్తాను, మీ వంతు నేను కూడా చెక్ చేసి హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇది 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.